నేను మాట్లాడేది చాలా తక్కువ అండి ప్లీజ్ స్టేజ్ అలంకరించిన పెద్దలకు మీడియా వారికి లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఎప్పుడూ మా వెన్నంటుంటూ మమ్మల్ని ముందు నడిపిస్తున్న మా నందమూరి అభిమానులందరికీ మీ అందరికీ చేతి నమస్కరిస్తున్నానండి. జనరల్గా నా ఆడియో ఫంక్షన్లోనే నేను ఏం మాట్లాడను. ఒక డైలాగ్ చెప్తారండి అంతే, ఒకే ఒక డైలాగ్. సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. ఒకటే చెప్తాను, నిజంగా దండయాత్రే ఈ సంవత్సరం నందమూరి సినిమాల దండయాత్ర. ఒక చిన్న సెంటిమెంట్ ఉందండి, మీరు గమనించారో లేదో, సరే, మీ అందరూ ప్రేక్షకులందరూ పటాస్ని మంచి సక్సెస్ చేశారు, థ్యాంక్స్ అలాట్. పటాస్ మూడు అక్షరాలు, టెంపర్ మూడు అక్షరాలు, రేపు లయన్ కూడా మూడు అక్షరాలు. సో ఇది డెఫినెట్గా నందమూరి వారి సంవత్సరమే, రాసి పెట్టుకోండి. థ్యాంక్స్ అలాట్. ఓకే, ఇప్పుడు మీ టెంపరేచర్ పెంచు. వన్ సెకండ్. అండ్ పూరి గారి డైలాగ్స్ చూస్తుంటే అర్థమైపోతుందేమో, ఆయన మార్క్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ నేను తమ్ముడు సినిమా షూటింగ్ వెళ్తూ ఉండేవానండి, బట్ ఈ ఫిలింలో నిజంగా తను హార్ట్ అండ్ సోల్ మొత్తం పెట్టి మీకోసం కొత్తగా కనపడతానికి వస్తున్నాడు. ఆయన చెప్పినాడు అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఐ విష్ టెంపర్ టీమ్ అండ్ ఎవ్రీవన్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి కళ్యాణ్ రామ్ గారు ఇంతగా ఎప్పుడు మాట్లాడలేదు ఏ ఆడియోలోనూ. సరే, ఇక మీ టెంపరేచర్ పెరగబోతోంది, మన బ్యూటీ మాట్లాడబోతోంది, కాజల్ అగర్వాల్. అందరికీ నమస్కారం. First of all, a very big congratulations to Anoop. The songs are amazing and we had a blast dancing on them. Ganesh Karu, this is my third movie with you and I hope we hit a hat-trick again. Puri sir, this is my second film with him and as usual, it's been an amazing, amazing experience working with him. He's one of the nicest people I know and he just makes work so much fun that I had a blast working on this film. And the entire team, Shyam Garu, the entire team, Shiva, Archa, our entire crew, everybody in this film, thank you very, very much. And coming to Tarak, this is my third film with him. And again, even I hope that we hit a hat-trick together. And trust me, all of you are in for a very, very big surprise. You guys have seen Tarak looking handsome. You all have seen him looking debonair, looking dynamic, looking stunning, looking all of that. But in this movie, y'all are gonna see him looking hot. So I'm sure that this movie is gonna do really well and I hope all of you really, really enjoy it. Thank you. Okay. You wanna listen to him? ఇక ఆలస్యం ఎందుకండి, ఎవరు మాట్లాడితే మనం చెవులతో కాదు మనస్సుతో వింటామో వారికి మైక్ ఇచ్చేస్తున్నాను. మన టెంపర్ మాట్లాడబోతోంది. యంగ్ టైగర్ ఎటియా. వేదికను అలంకరించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, ఎల్లప్పుడూ మా వెంటే ఉండి ముందుకు నడిపిస్తున్న అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. మామూలుగా ప్రతిసారి
ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండేదండి, కానీ ఎందుకో ఈ మధ్య ఇప్పుడు మధ్య ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మొన్న ఎప్పుడూ అదే అంటున్నాను కళ్యాణంతో మాట్లాడుతూ, ప్రతిసారి చెప్పే మాటే ప్రతి ఆడియో ఫంక్షన్లో, సినిమా బాగుంటుంది, బ్రహ్మాండంగా చేసాము, అద్దరు కొట్టేసాము, ఇరక్ కొట్టేసాము. ఎక్కడో అంటే నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం అనుంది. గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో నేను. అంటే కాకపోతే నా ధర్మమే అది, కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో, దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. ఈరోజు ఈ 2 కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్నా, ఈ చొక్కా వేసుకున్నా మీ వల్లే, అక్కడున్న మనిషి వల్లే, లేకపోతే ఈ బతుకు లేదు, ఈ జన్మ లేదు, ఈ ప్రేమ లేదు. చేస్తా, చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు. మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక, మొదటి కోరిక. జనవరి మొదలెట్టడైనా 2 కోరిక టెంపర్. ప్రతి సినిమా కష్టపడి చేశాను, కానీ ఈ సినిమానే కసితో చేశాను. ఆ కసికి కారణమే మీరు. నచ్చుద్దనే అనుకుంటున్నాను, భావిస్తున్నాను, నచ్చకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. మీకు నచ్చే వరకు, కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. దీని తర్వాత బాబాయ్ లయన్ చెప్తాను ఆ రోజే, రాసి పెట్టుకోండి. 2015 నందమూరి నామ సంవత్సరం ఇది. ఇది జరిగి తీరుద్ది, జరిగి తీరాలి అని నేను నమ్మే భగవంతుడు, మా తాతగారు, మనందరి దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మీ అందరి తరఫున కూడా వినమ్రంగా ఆయన్ని అర్థిస్తున్నాను. తాత, ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా జరగాలంటే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి, ఉంటుందనే భావిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరు సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు. 10 సంవత్సరాల తర్వాత, 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాను భయ్యాతో. అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు అలాగే ఉండింది, కాకపోతే అప్పుడు ఆ రిజల్ట్ వేరు, దీని రిజల్ట్ వేరు. ఈ కథని అందించిన వక్కంత వంశీకి, అద్భుతంగా నిర్మించిన గణేష్కి, 3వసారి నాతో చేస్తున్న కాజల్కి, మొదటిసారి రభసకే పనిచేయాలి కానీ రాసి పెట్టుంటుందంటారుగా, అది ఈ సినిమా కుదిరింది అనూప్కి. పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాకి తోడ్పడిన అందరికీ నా ధన్యవాదాలు, ఆ జన్మంతం రుణపడి ఉంటాను. మొన్న మధ్యనే మా ఇంట్లో సంఘటన జరిగింది, దయచేసి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, మీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళు, ఎంతోమంది మీ కోసమే వేచి చూస్తూ ఉంటారు. ఈ ఆనందాన్ని కేవలం మీరే కాదు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో కూడా పంచుకోండి. మాకు జానికి రామన్న ఎంతో, మీ అందరూ కూడా అంతే, తేడా లేదు. ఒక తల్లి కడుపున పుట్టలేదంతే, రక్తం పంచుకుని పుట్టలేదంతే, కానీ జన్మజన్మల బంధం ఉంది, ఈ గుండె అనుబంధం ఉంది. జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళండి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబం మీద ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.